వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అందం అంటే కేవలం అమ్మాయిల సొంతమా? ఏం అబ్బాయిలు అందంగా ఉండరా? అందుకే తమకేం తక్కువ అంటూ అమ్మాయిలతో పోటీ పడుతున్నారు అబ్బాయిలు. ట్రెండీగా కనిపించేందుకు సెలూన్స్ ను ఆశ్రయిస్తున్నారు. ఇదే ఇప్పుడు మెన్స్ గ్రూమింగ్ బిజినెస్ లో కాసుల వర్షం కురిపిస్తోంది. ఇందుకు అబ్బాయిలు ట్రెండీగా ఉండడానికి ఏం చేస్తున్నారో లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. ब्यूटी पार्लर चुटू गंटल पार्लर गीर ट्रेंडी प्रयत्न पार्टी के फंक्षन को सलून की क्यू पड़ता बॉयस फंक्षन उंटे चालू मेरी रोजल मुंदे अम्मायिलु षापिंग मोदलुपेट्टेस्तारु. षापिंग अय्याक मैचिंग एक्सेसरीज पै पड़तारु. इक फंक्षन को वारं रोजुल मुंदु नुंचि फेशियल्स स्पालु अंटू ब्यूटी पार्लर लो गंटल गंटलु स्पेंड चेसेवारु. The reason I think men's grooming is very important nowadays because even girls find it really attractive when men's like when they groom very properly and when their nails and all those things feed they're very clean. And like in Bollywood also now many of the actors are concentrating on how a man should look on their outer appearance. So they also go for spas and hair massages and foot massage. ఇది ట్రెండ్ ఇప్పుడు వెటనింగ్ ఫెర్నెస్ అంశాల్లో ఆసక్తి చూపుతున్నట్లు కనిపిస్తోంది. షేవింగ్ క్రీమ్స్, మాయిశ్చరైజర్స్, ఫేస్ మాస్క్స్, ఎక్స్ఫోలియేటర్స్, హెయిర్ కేర్, హెయిర్ స్టైలింగ్ సొల్యూషన్స్ వంటివి పురుషుల ఏపీ గా మారుతున్నాయి. బాత్, షవర్ జెల్, ఫేస్ వాష్, డియోడ్రెంట్స్ తదితర అవసరమైన బాటింగ్ ఉత్పత్తులు తమకు ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నారని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. అందుకే గ్రూమింగ్ బిజినెస్ కోట్లను సాగుతోంది. వై షుడ్ గర్ల్స్ ఓన్లీ లుక్ గుడ్? వై వీ ఆర్ నాట్ అంటూ అబ్బాయిలు ఈ ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు. అబ్బాయిల్లో అందంగా ఉన్న ఆరాటాన్ని సెలూన్ స్టార్ చేసుకుంటున్నాయి. సిటీలో యూనిసెక్స్ సెలూన్స్ కల్చర్ వచ్చేసింది. ప్రతి గల్లీలో ఓ యూనిసెక్స్ సెలూన్ కనిపిస్తోంది. అబ్బాయిలు అమ్మాయిలు సెక్షన్స్ వేరువేరుగా యూనిసెక్స్ సెలూన్స్ సందడి చేస్తున్నాయి. నెలలో ఒక్కో అబ్బాయి ఫేషియల్, స్పా, పెడిక్యూర్, మానిక్యూర్ అంటూ మినిమం 3 వేలు ఖర్చు చేస్తున్నారట. ఇక వీకెండ్ లో దీని డిమాండ్ భారీగా ఉంటుందని, అబ్బాయిలే ఎక్కువ వస్తున్నారని అంటున్నారు నిర్వాహకులు. సో కమింగ్ బ్యాక్ టు ది మెయిన్ గ్రూమింగ్ స్టాండర్డ్స్ లో తీసుకుంటే అర్లీ ఇట్ వాజ్ అరౌండ్ 80% ఆఫ్ ఫీమేల్ మనకు వస్తాం, 20% మేల్ ఉంటుంది. బట్ న్యూ థింగ్స్ హావ్ చేంజ్ ఎస్పెషలీ ఇన్ ఐటీ కారిడార్ లైక్ గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, మియాపూర్, బంజారా హిల్స్, సింధు కాలనీ అండ్ అదర్ ఏరియాస్ లో ది మెయిల్ యావరేజ్ బిల్ వాల్యూ ఇట్స్ అరౌండ్ సమ్వేర్ 600 to 700 కంపారిటివ్లీ 200 to 300. At the same time, the male walk-ins are almost 50% on par with female, and we are very surprised and we are very happy to see that all the male customers are coming and asking for the services like pedicures, manicures, cleanups, hair-end facials. Those are the stuff that we have seen a tremendous change in the grooming industry. అందంపై ఇంత క్రేజ్ ఎందుకు పెరిగింది అని అడిగితే తమ గర్ల్ ఫ్రెండ్ కి లేదా వైఫ్ కి అందంగా కనిపించడానికే అనేది అబ్బాయిల సమాధానం. అంతేకాదు ఫంక్షన్, పార్టీలో తమ అందంగా ఉండి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండేందుకే ఈ ప్రయత్నాలట. అందుకే సెలూన్ కు వెళ్తామని, డిఫరెంట్ హెయిర్ స్టైల్స్, ఫేషియల్స్ తో తమ అందాన్ని మెరుగుదిద్దుకుంటున్నామంటున్నారు బాయ్స్. సో దిస్ డేస్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బాయ్స్ అండ్ మెన్స్ ఆల్సో టు కమ్ టు గ్రూమింగ్ because we are living in a competitive world. So it is always looking at your peers, your friends, your family, your colleagues, your family. Parties ke dinon pe bhi relatives ko choose karte ho, we always want to look good in front of them. So I think it is not just women these days, men there is also prefer going to salons and parlors. అబ్బాయిలకు ఉన్న ఈ ఆసక్తితో ఇబ్బడి ముబ్బడిగా బ్యూటీ సెలూన్స్ పెంచుతున్నాయి. వాయిస్ ని ఆకట్టుకోవడానికి వాళ్ళ రఫ్ స్కిన్స్ కు తగ్గట్టు ఫేషియల్స్, మసాజ్ పరిచయం చేస్తున్నారు. వాళ్ళు వెళ్లి ప్రతి ఫంక్షన్ కి ముందు మేకప్ చేయించుకుంటున్నారు. దీంతో మెన్స్ గ్రూమింగ్ బిజినెస్ 3 పొగులు 6 కాయలుగా సాగుతోంది.
దాదాపు 34% ఉన్న ఇండియన్ మెన్స్ గ్రూమింగ్ మార్కెట్ ఇప్పుడు ఊపిరిస్తోంది మగాళ సౌందర్య స్పృహ. ఈ మార్కెట్ పెరుగుదల వేగం మహిళల గ్రూమింగ్ మార్కెట్ వేగాన్ని అధిగమించిందట. మగాడికి ఏముందిలో అన్న పాతకాలపు భావాలకు కాలం చెల్లింది. ఇప్పుడు అందాల వేటలో ఆడవారిని అవలకు నెట్టి మెన్స్ వేగంగా ముందుకొచ్చేస్తున్నారు. గ్లోబలైజేషన్ ప్రభావమో టీవీ సినిమాల్లో అడ్వర్టైజ్మెంట్ల ప్రభావమో కానీ మగాళ్లు అంతంపై కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. వాణిజ్య ప్రకటనలు హీరోలు చెప్పే మాటలకి ఆకర్షితులవుతున్నారు. ఈ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. అందుకే మగాళ్లపై దృష్టి సారించాయి కాస్మెటిక్స్ బ్రాండ్స్. మెన్స్ ను అట్రాక్ట్ చేసుకునేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తున్నాయి. ఇందులో సక్సెస్ సాధిస్తున్నాయి కాస్మెటిక్ బ్రాండ్. ఇలాంటి ప్రకటనలు మగవాళ్లను బ్యూటీ ప్రొడక్ట్స్ కోసం వాలంటీర్లా చేస్తున్నాయి. ఇక పెరుగుతున్న ఆదాయాలు కూడా ఒక కారణం. కార్పొరేట్ కంపెనీలు సిబ్బంది లుక్స్ కు ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. దీంతో అందంగా హుందాగా కనబడటం ఇప్పుడు పురుషులకు తప్పనిసరైంది. ఐటీ రంగంలోకి ఎంటర్ అయ్యే పురుషుల్లో అందంపై స్పృహ పెంచడానికి ప్రత్యేకంగా సిటీలోని ఐటీ కంపెనీలు గ్రూమింగ్ క్లాసెస్ అబ్బాయిల్ని సైతం ఫాలో అయ్యేలా చేస్తున్నాయి. తాము పనిచేసే కంపెనీలో బెస్ట్ డ్రెస్ ఎంప్లాయీస్ వంటి అవార్డులు ఇస్తుండటంతో మగవాళ్లలో సెల్ఫ్ లుక్ పై ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి. ఇక రియాలిటీ టీవీ షోస్, ఫ్యాషన్ షోల్లో మేల్ మోడల్స్ కు డిమాండ్ పెరగడం, ప్రత్యేకించి పురుషులకు బ్యూటీ కాంటెస్ట్ లు పెట్టడంతో మెన్స్ సెలూన్స్ కు క్యూ కడుతున్నారు. ఈ విషయంలో ముంబై, బెంగళూరు, న్యూఢిల్లీ, గోవా తర్వాత హైదరాబాద్ ముందంజలో ఉంది. క్రీమ్స్, లోషన్స్, ఫేస్ స్క్రబ్బర్స్, షవర్ జెల్స్ వంటి వాటానికి సిటీ మగాళ్లు ఇప్పుడు సిగ్గుపట్టం లేదు. దేశంలోనే మొత్తం స్కిన్ క్రీమ్ ఉత్పత్తుల మార్కెట్ 27% కాగా మేల్ స్కిన్ క్రీమ్ ఉత్పత్తి 41%తో అత్యంత వేగంగా పెరుగుతోంది. బ్యూటీ ఇండస్ట్రీలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెక్టార్లలో మేల్ స్కిన్ కేర్ ఒకటి. గ్రూమింగ్ అనేది ఇప్పుడు మగాళ్ల దినచర్యలో భాగమైంది. గర్ల్స్ కి పనులకు రావడం చాలా సిగ్గుపడేవారు. ఇంట్లో వాళ్ళు అనమాట, పార్లర్కి వెళ్తున్న వాళ్ళు అన్నయ్య అలా వెళ్ళకూడదు అట్లట్లో వాళ్ళు. బట్ నా వీడియోస్ లో చూస్తుంటే కనుక ప్రతి సమయంలో యూనిసెక్స్ అనేది మనకి కనబడుతున్నారు. లంకలో ఎక్కువ వాళ్ళే వెళ్తున్నారు. ఫివర్లో నైట్ పార్టీస్ కూడా ఎక్కువ అవుతున్నాయి. మనకి లహన్ అనేది చెంది అవుతుంది. ఎలిమినింగ్ డేస్ ఆఫీస్కి వెళ్ళి అంటే ఇంకా రాత్రి నైట్ పార్టీ అయిందా, అవన్నీ మీరు అవాయిడ్ చేయాలంటే మనం కూడా స్పా అని సంబంధ ఇలా ఎక్కువ హెయిర్ స్టైలిస్ట్ చేసుకోవడం, షేవింగ్ కోసం రోజు సెలూన్ లో అరగంట నుంచి గంటకు పైగా స్పెండ్ చేసే మగవాళ్ళకి కొదవలేదు. స్కిన్ లైటింగ్, హెయిర్ కలర్ ప్రొడక్ట్స్ పార్లర్లలో తప్పనిసరిగా ఉంచాల్సిన ఉత్పత్తులుగా మారాయి. వీకెండ్స్ నుంచి దాదాపు రోజు పార్లర్ కు వెళ్లే మగవాళ్ళు కూడా సిటీలో ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. రోజువారి మీటింగ్ లో పార్టీస్ కి అటెండ్ అవ్వాల్సి రావడం వంటి అవసరాలతో డైలీ గ్రూమింగ్ రొటీన్ కు పురుషులు అలవాటు పడుతున్నారు. మగాళ్లలో అందం పట్ల ఆసక్తి రోజు రోజుకి పెరిగిపోతుందని సర్వేలు సైతం చెబుతున్నాయి. 18 కుర్రాడి నుంచి 50 అంకుల్స్ వరకు ప్రతి ఒక్కరికి తాము ఇతరుల కన్నా అందంగా కనిపించాలన్న ఇంట్రెస్ట్ పెరిగిపోతుందట. ఇందుకోసం మెన్స్ తెగ ప్రయత్నిస్తున్నారట. అంతేకాదు అందం విషయంలో ఆడవాళ్ల కంటే మగవాళ్లు ఎక్కువ ఖర్చు పెడుతున్నారన్నది లేటెస్ట్ సర్వేలో తేలిన నిజం. బ్యూటీ గ్రూమింగ్ మీద పెరిగిన ఆసక్తి సిటీ మగాళ్లలో కొత్తగా షాపింగ్ సరదాను ప్రేరేపిస్తోందట. ఈ కారణంగా గత దశాబ్ద కాలంలో షాపింగ్ చేసే సిటీ మగాళ్ల సంఖ్య కూడా పెరిగింది. ముఖ్యంగా 18 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్కులైన మగవాళ్లు గ్రూమింగ్ మీద ఆడవాళ్ల కన్నా బాగా ఖర్చు పెడుతున్నారట. తమకు మాత్రమే ప్రత్యేకించిన ఉత్పత్తుల కోసం, ఇన్నోవేటివ్ గ్రూమింగ్ కోసం ఎదురు చూస్తున్నారట. అసోసియేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చేసిన సర్వే ప్రకారం ఈ విషయంలో మహిళల కన్నా పురుషులు ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. ఎనభై 85% మంది తమ
తమ గ్రూమింగ్ ప్రొడక్ట్స్ ను ఇంటి అవసరాలతో భార్యల కొనుగోళ్లతో సంబంధం లేకుండా విడిగా కొనుగోలు చేస్తున్నారట. మార్కెట్ విస్తృతికి ఇది దోహదం చేస్తోందంటున్నారు అసోచాం ప్రతినిధులు. సిటీలో ప్రారంభమైన ఈ కల్చర్ ఇప్పుడు పట్టణాలకు విస్తరిస్తోందంటున్నారు. ట్రెండ్ ఇప్పుడు రిటర్నింగ్ ఫెర్నెస్ అంశాల్లో ఆసక్తి చూపుతున్నట్టు కనిపిస్తోంది. Shaving creams, moisturizers, face masks, exfoliators, hair care, hair styling solutions వంటివి పురుషుల ఏకైక మార్గాలు. బాత్, షవర్ జెల్, ఫేస్ వాష్, డియోడ్రెంట్స్ తదితర అవసరమైన బాటిల్ ఉత్పత్తులు తమకు ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నారని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. అందుకే గ్రూమింగ్ బిజినెస్ కోట్లలో సాగుతోంది. ఇంతకాలం అమ్మాయిలకే అందంపై శ్రద్ధ ఉండేదనుకునేవారు, బ్యూటీ పార్లర్స్ కోసం చేసే ఖర్చులో వారిని పై చేయాలనుకునేవారు. కానీ అదేం కాదని తేలింది. ఈ విషయంలో మగాళ్ళు ముందున్నారని సర్వేలు చెప్తున్నాయి. అమ్మాయిల్స్ బ్యూటీ సెలూన్ లో కనిపించడం మామూలు విషయమే, కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. అబ్బాయిలు కూడా అమ్మాయిలతో పాటు ఇప్పుడు పార్లర్స్ లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. వీకెండ్ వచ్చిందంటే చాలు ఫేషియల్స్, స్పాస్ అంటూ పార్లర్స్ చుట్టూ తిరుగుతున్నారు. సో గ్రూమింగ్ అంటే ఎంతో ఇంపార్టెంట్ అని సిద్ధి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్, అనుష, ఎన్టీవీ హైదరాబాద్.